హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రత్నేశ్వ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు నాయక అండి ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అయితే మనము రీసెంట్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒక ప్రోడక్ట్ గురించి బాగా చెప్తా ఉన్నాము ఎందుకు అనంటే అది అంత బాగా పనిచేస్తుంది కాబట్టికి అంటే ఒకే ప్రోడక్టు నాలుగు ఐదు రకాల పనులు చేస్తుంది అంటే ఆల్ ఇన్ వన్ అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారము అనవసరంగా ఇప్పుడు నల్లికొకటి కొట్టాలి ఆ తర్వాత ఒకటి కొట్టాలి ఆ తర్వాత మళ్ళీ ఫ్లవర్కి ఒకటి కొట్టాలి గ్రోతింగ్ ఒకటి కొట్టాలి ఇలా మూడు నాలుగు డోసులు కొట్టించే బదులు ఒకే ప్రోడక్ట్ కావాలని చెప్పేసి మంచి ప్రోడక్ట్ తీసుకొని వచ్చాను సో ఆ ప్రోడక్ట్ కొట్టిన తర్వాత తోటలు ఎలా ఉన్నాయో ఆల్రెడీ రైతుల ద్వారా వీడియోలు పెడుతూనే ఉన్నాము చెప్తూనే ఉన్నాము మళ్ళీ ఇవాళ ఇది మా మామయ్య వాళ్ళ సొంత తోట సో అందులో లాస్ట్ టైము నేను వీడియో పెట్టలేదు ఇంకా వీడియో ఉంది దాంతోపాటు ఇది కంటిన్యూషన్ చేసి ఇవాళ ఈవినింగ్ పెడతాను ఈ వీడియోని ఆ వీడియోలో స్ప్రే చేపించినప్పుడు మందు గురించి అది వీడియో చేసి ఉన్నాను కాకుంటే నాకు కుదరక నేను పెట్టలేదు ఇవాళ స్ప్రే చేసిన తర్వాత పది పన్నెండు రోజుల తర్వాత ఇవాళ మళ్ళీ వచ్చాం కాబట్టికి అసలు అది పనితనం ఎలా ఉంది దాని తర్వాత అనేది కంపల్సరీ వీడియోలో మాట్లాడుకుందాము సో బాక్సర్ గురించి నేను చెప్తూనే ఉన్నాను అది నల్లి క్లీన్ చేస్తుంది ముడత క్లియర్ చేస్తుంది ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది అలాగే మంచి పూత ఖాతాను సెట్ చేస్తుంది నాలుగు రకాల ప్రయోజనాలు ఒకే మందుతోనే అందుకని చెప్పేసి నేను చాలామంది రైతులు కింద కామెంట్లలో చూడండి బాక్సర్ గురించి ఒక్కటంటే ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాదు ఎందుకు రాదు అని అంటే ఆల్రెడీ వాడుతున్న రైతులు వాళ్ళకి పనితనం బాగుంది కాబట్టి వాళ్ళు కామెంట్లో పెడతా ఉన్నారు ఇప్పటికి కూడా ఎవరైనా రైతులు ఉంటే కంపల్సరీ కింద కామెంట్లలో తెలియజేయండి ఇప్పుడు మూడు నాలుగు మందులు చెప్పి ప్రతి వారం కొట్టించి విస్కీయలేను అందుకని చెప్పేసి నేను ఒక మంచి ప్రోడక్ట్తో ముందుకొచ్చాను ఆ ప్రోడక్టు అసలు ఎట్లా పనిచేసింది ఫస్ట్ బాక్సర్ కొట్టమని చెప్పినా ఆ తర్వాత బజుకా కొట్టమని చెప్పినా ఇప్పుడు ముదురు తోటలండి ముదురు తోటల మీద మామూలుగా అయితే టెక్నికల్స్ వాడచ్చు కానీ అంత బాగా వర్కౌట్ కాదు ఇప్పుడు లేత తోటల మీద టెక్నికల్స్ బాగా వర్కౌట్ అవుతాయి ఇప్పుడు ముదిరిపోయి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆర్గానిక్స్ ఇవ్వాల్సిందే అందుకని చెప్పేసి మరీ మరీ చెప్తా ఉన్నాను సో ఇప్పుడేం తోటలు ఆల్రెడీ మంచి హైట్ మీద ఉంటాయి కాబట్టి ఇప్పుడు గ్రోతింగ్కి వాటి వీటికి ఇవ్వాల్సిన అవసరం డైరెక్ట్ ఒకటే మంది ఇచ్చేస్తే ఆ గ్రోత్ వచ్చి గ్రోత్తో పాటే ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది ఆ ఫ్లవర్ని కాపాడుకుంటే కాప్ సెట్ అయిపోతుంది అంతే సింపుల్ సో కావాలంటే ఒకటి రెండు మూడు సార్లు కూడా స్ప్రే చేసుకోవచ్చు నష్టం లేదు నేను మూడుసార్లు స్ప్రే మూడోసారి కూడా స్ప్రే చేయబోతున్నాను దాన్నే కావాలంటే ఆ వీడియో కూడా తీసి పెడతాను నేను సో ఒకసారి ఫ్లవర్ని గమనిద్దాం అసలు అసలు ఫ్లవర్ చూస్తే పరేషాన్ అవుతారు ఆ గ్రోతింగ్ కానీ ఆ ఫ్లవర్ కానీ ఒకసారి చూడండి లాస్ట్ టైము మా బామ్మర్ది ఇదే వీడియోలో సో ఆ వీడియో కంటిన్యూషన్ వస్తుంది సారి బాక్సర్లు బూస్టర్లు దీనికి వాడిచ్చాను నేనే పంపించి సో ఒకసారి ఇది బాక్సరు ఆ తర్వాత ఇది బూస్టరు రెండు ఒకే దాంట్లో ఉంటాయి రెండు ఒకేసారి స్ప్రే చేసుకోవాలి కావాలంటే దీనికి సాఫ్ ఒకటే యాడ్ చేసుకోవచ్చు అంటే ఫంగి సైడ్ ఉంటుంది కదా కార్బన్ డైజమ్ మ్యాంకోజప్ కాంబినేషన్ సాఫ్ ఒకటి ఎకరానికి పావు కేజీ యాడ్ చేసుకోవచ్చు ఈ మందు వచ్చేసి మనకి నాలుగు రకాల ప్రయోజనాలు ఒకేసారి నల్లి ఉన్నా క్లీన్ చేసి పడేస్తుంది ముడత ఉన్నా క్లీన్ చేసి పడేస్తుంది అలాగే ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది ఆ గ్రోత్ కూడా నల్లగా నిగనిగలాడుకుంటూ వస్తుంది ఆ తర్వాత ఆ గ్రోత్ వచ్చిన దాంతోపాటు ఫ్లవర్ ఎక్సలెంట్ ఉంటుంది ఇది స్ప్రే చేసిన తర్వాత వన్ వీక్ తర్వాత మీ తోటను చూడండి ఫ్లవర్ చేంజెస్ చాలా చూస్తారు మామూలుగా ఉండదు సో ఆ ఫ్లవర్ చేంజెస్ చూపిస్తాను ఇది ఇది జస్ట్ చూపించడానికే సార్ మీరు గమనించవచ్చు అసలు ఫ్లవర్ ఎట్లుందో చూడండి అసలు ఇది మల్లెపూల తోట దీని లేదంటే మిరప తోట అనేది మీరే గమనించండి ఈ ఫ్లవర్ కనుక మొత్తం సెట్ అయిపోతే పదిహేను క్వింటాల్ అనేది దీనికి చిన్న విషయం పైన అంటే ఇప్పుడు వచ్చే క్రాపు కింద ఉన్న క్రాప్ ఎలాగో కింద ఉంది సో ఇలాంటి ఫ్లవర్స్ ఇది ఒక్కటే కాదు మనం ఇంకా ముందు 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 కూడా చూపిస్తాను ఒకే దగ్గర చూపిస్తానేమో బాగున్న దగ్గర చూపిస్తున్నా అని చెప్పేసి అంటారు సో ఒకసారి గమనించండి అసలు ఈ చెట్టుకి ఫ్లవరు ఏ విధంగా ఉంది ఈ ఫ్లవర్ సెట్ అయితే ఎంత కాప్ సెట్ అవుతుంది సో ఏదో ప్రోడక్ట్ దొరికింది కదా అని చెప్పేసి వీడియోలు చేసేయడం కాదండి ఆ ప్రోడక్టు రైతులకు ఎంతవరకు ఉపయోగపడింది అనేది కంపల్సరీ చూసుకోవాలి సో అప్పుడే మనం చేసిన వీడియో కానీ మనం చెప్పిన విషయాన్ని కానీ ఒక సార్థకత ఉంటుంది అదొకటి గమనించండి సరే చూడండి ఫ్లవర్ ఎట్లుందో ఈ ఫ్లవర్ కనుక మొత్తం సెట్ అయిపోతే ఈ చెట్టు కొమ్మలు కూడా ఆగవు సరే చూడండి తోట మొత్తం ఎక్సలెంట్ ఫ్లవరింగు ఆ ఫ్లవర్ కాస్త ఏదైతే ఉన్న ఫ్లవర్ ఉందో ఆ ఫ్లవర్ మొత్తం కాయగా మారిపోతూ ఉంది టోటల్ కాయగా మారుతూ ఉంది అంటే ఒక టెన్ ట్వంటీ పర్సంటేజ్ రాలతుంది లేండి వచ్చిన పూత వచ్చినట్టు మొత్తం ఆగిపోదు ఒక టెన్ టు ట్వంటీ పర్సంటేజ్ అనేది రాలుతుంది కామనే అది న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉండొచ్చు లేదంటే మామూలుగా ఈ వెదర్ క్లైమేట్ చేంజెస్ ఈ మంచు ఒకటి ప్రాబ్లం కావచ్చు లేదంటే వాటర్ పెట్టడము తగ్గించడము కొంచెం తళ్ళు ఎక్కువైన ప్రాబ్లం అవుతుంది తక్కువ ఉన్న ప్రాబ్లం అవుతుంది సో దాని కారణంగా కొంచెం రాలిపోతూ ఉంటుంది అది కామన్ అది బట్ చూడండి మొత్తం పిందెగా మారిపోతూ ఉంది ఏదైతే ఫ్లవర్ వస్తూ ఉందో ఆ ఫ్లవర్ టోటల్ పిందెగా మారుతూ ఉంది ఇంకో ఫిఫ్టీన్ డేస్ తర్వాత కనుక మనం చూసినట్లయితే ఆ పిందె కాస్త మొత్తం కాయగా మారిపోయి ఎక్సలెంట్గా కనిపిస్తుంది సరే చూడండి మొత్తం ఫ్లవరే చూడండి అసలు ఫ్లవర్ ఎట్లా నీట్గా ఉందో అసలు ఇది వదిలేయాల్సిన తోటనే ఇది ఇంత బాగా తీసుకొచ్చాము దీని ముందు ఒక వీడియో క్లిప్ ఉంటుంది ఆ వీడియోలో చెప్పాను అది అంత ముందు దాని గురించి సో దాని కంటిన్యూస్నే ఇది మొత్తం ఇగో ఏదైతే ఫ్లవర్ ఉందో ఆ ఫ్లవర్ కాస్త ఇగో పిందెగా మారుతూ ఉంది మొత్తం టోటల్ పిందె ఈ పిందెలన్నీ మనకి ఒక పదిహేను రోజుల తర్వాత కనిపిస్తాయి మంచిగా పిందె చూడవచ్చు మొత్తం పిందెగా మారిపోతా ఉంది చేయరు పోతా మిస్పరిచయానీ ఇది సో తోట మొత్తం అలాగే ఉంది అది మల్లెపూల తోట అని చెప్పేసి అనాలి ఖచ్చితంగా ఇది మిరప తోట కాదు సో ఏదో మందులు చెప్తున్నామా వీడియో పెట్టేస్తున్నామా అయిపోయిందా అని చెప్పేసి కాదు అది పర్ఫెక్ట్గా పని చేస్తుందా లేదా పని చేసినట్లయితే నేను చెప్తాను నా ఛానల్ ఇంత పికప్ కావడానికి ఈ షార్ట్ టైం పీరియడ్లో అదే రీజను మనకు తెలిసింది ఒకటే మంచి మంచి టెక్నికల్స్ అందియడము రైతులకి దాని ద్వారా రైతులకి లాభం చేకూర్చడం ఆ లాభం చేకూర్చిన నాడు రైతులు నాకు ఎవరు నమ్మరు సో ఇప్పుడు నన్ను బిలీవ్ చేస్తున్నారు అని అంటే ఆ ప్రోడక్ట్లో ఉన్న దమ్ము ఆ ప్రోడక్ట్లో ఉన్న నిజాయితీ అది ఉన్నంత వరకు ఏం ప్రాబ్లం లేదు సో అది అందివ్వడానికి నేను ఆలోచిస్తూనే ఉంటాను మంచి మంచి టెక్నికల్స్ మంచి మంచి ఆర్గానిక్స్ కానీ ఇవి అందియడానికి నేను ప్రతిరోజు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాను ఇంకా ఎక్కడ దొరుకుతాయి మనకు మంచి ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకుంటా ఉంటాను నాకు తెలిసినప్పుడు వాటిని అందివ్వడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను సో ఇదండి ఈ వీడియో ఆ వీడియో కలిపి బాగానే లెంత్ ఉంటుంది కానీ ఖచ్చితంగా చూడండి చూస్తేనే మీకు తెలుస్తుంది హండ్రెడ్ నెక్స్ట్ మళ్ళీ వీడియో కలుద్దాం బాయ్ హాయ్ హలో అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు చూస్తున్నారెంబీ రైతా యూట్యూబ్ ఛానల్ నేను బుచ్చినాయకండి ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోట రైతులకు షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నిన్న సంక్రాంతి ఇవాళ కనుమ అయితే యాక్చువల్గా పండగకి మా మా వాళ్ళ ఇంటికి వచ్చాను వాళ్ళ తోట వాళ్ళు కూడా మిర్చి రైతే తను ఒక ఎకరాల మిర్చి తోట ఉంది సో అది ఎలా ఉంది అతను కూడా ఏమేమి మందులు స్ప్రే అనే దాని గురించి కూడా కొంచెం మాట్లాడదామని అని చెప్పేసి వీడియో తీస్తా ఉన్నాను ఈ తోటలో మనం వీడియో తీయడం ఫస్ట్ టైం ఇది సో లాస్ట్ వీక్ ఒకసారి నాకు ఫోన్ చేసి మొత్తం తోట మాడిపోయిందని చెప్పేసి చెప్తా ఉండే మా మామ అయితే ఆ టైంలో నేను అది గ్రాసియా హనాబి కానీ ఎక్స్పోనస్ సీజ్మెట్ కానీ స్ప్రే చేయమని చెప్పినా ఆ టైంలో దొరక దొరకలేదంట బట్ ఒక డీలర్ దగ్గర ఉంటే బ్లాక్ తీసుకొచ్చాడంట అది కాస్ట్ కూడా బాగానే అయింది సో ఆ మందులు స్ప్రే చేసినాడు ఒకసారి చూద్దాం అసలు ఏదైతే మాడిపోయింది పొయ్యింది ఇట్లా మొత్తం దగ్గరికి వచ్చేసిందంట తోట అయితే దాన్ని మళ్ళీ ఆ మందులు స్ప్రే చేసిన తర్వాత రికవరీ ఎలా అయింది అనే దాని గురించి కూడా మాట్లాడదాం ఒకసారి తను మా బామరిది సతీష్ అని చెప్పేసి ఒకడే బామరిది చెప్పు ఎలా ఉండే మీ తోట మొత్తం ముడితో వచ్చి అది పెయిన్లు మొత్తం మొత్తం మా అయింది మా తోట దాంతో మా బాగు ఫోన్ చేయడం వల్ల మాకు ఎక్స్పోనర్స్ లేదా హనబీ అది కొట్టమన్నారు అది కొట్టిన తర్వాత వారం రోజులకి రిజల్ట్ బాగా వచ్చింది దాని తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ లో చదువుకుంటున్నాను అక్కడ మళ్ళీ ఫోన్ చేస్తే బాక్సర్ బజ్జుకాయ దొరుకుతుంది అని చెప్పారు అది మొన్న ఫెస్టివల్ కి వచ్చాను అది నిన్న ఈవినింగ్ స్ప్రే చేసాము బాక్సర్ చేసాము ఇంకో ఫోర్ డేస్ కి బజ్జుకాయ చేద్దామని వెయిట్ చేస్తున్నాము ఒకసారి అసలు ఈ ఎక్స్పోనస్ అలాగే హనాబీ స్ప్రే చేసిన తర్వాత ఆ మాడిపోతున్న కొనలు కాస్త మళ్ళీ అప్ అయ్యి అసలు ఎలా నీట్గా వస్తున్నాయో ఒకసారి మనం చూద్దాము నాకు ఫోన్ చేసి ఒకరు సాయంత్రము తోట మొత్తం మాడిపోయింది ఏం చేయమంటావు ఎక్కడైనా మందులు దొరికితే నువ్వే పంపి అని చెప్పేసి కూడా ఫోన్ ఉండే అయితే ఒకసారి చూడవచ్చు నీట్గా తిరిగి వచ్చింది మళ్ళీ తోట అంటే చెప్తా ఉండే ఒక వారం పది రోజులు అమౌంట్ లేకుండా నా దగ్గర నాట్లు కట్టేటని చెప్పేసి బిజీ అయిపోయినా ఆ టైంలో తోట మొత్తం ఖరాబ్ అయిపోయింది తోట గురించి పట్టించుకోలేదని చెప్పేసి అది చెప్తా ఉండే బట్ ఈ ఏదైతే ఎక్స్పోనస్ను హనాబీ అంటే ఆ టైంలో ఎక్స్పోనస్ కాంబినేషన్కి హనాబీ ఇప్పించాను ఎందుకంటే మనకి ఎక్స్పోనస్ ఏమో నల్ల తామర పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది దాంతోపాటు హనాబీ అనేది ఎందుకు తీసుకున్నామని అంటే అది ఏదైతే మైట్స్ ఉంటాయో అంటే నల్లులు నల్లులు అనేవి ఏం చేస్తాయనంటే ఈ ఆకు అడుగు భాగంలో చేరి మొత్తం రసం పీల్చుకోవడం వలన ఈ కొనలు ఉంటాయి కదా ఈ కొనలు ఏదైతే ఉన్నాయో ఆ కొనలు మొత్తం మాడిపోయి పైన దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి ఆ తోట అప్పుడు ఎలా ఉంటుందంటే మొత్తం ఎర్రబారిపోయినట్టు అంటే ఇప్పుడు చూడండి ఒకసారి వారం పది రోజుల తర్వాత ఎలా ఉందో పచ్చగా ఉంది కదా మంచి ఫ్లవరింగ్ మీద ఉంది ఒకవేళ కనుక ఆ మందులు మనం స్ప్రే చేసుకున్నట్లయితే తోటని వదిలే వదిలేసుకోవాల్సిన సిచ్యువేషను మా మామ ఉండే మీ ఎల్లడే చెప్తున్న అంట కదా ఇంకా మీరేంది ఆ స్పందులు స్ప్రే చేసుకోలేదా అని చెప్పేసి నా తోట బాగుంది నేను స్ప్రే చేసుకున్నా నువ్వే నువ్వు చేసుకోలేదని నెక్స్ట్ నాకు ఫోన్ చేసి మందులు అవి తీసుకొచ్చాడు ఎక్స్పనెస్ అండ్ గ్రాసియా సపరేట్ సపరేట్ కలుపుకొని స్ప్రే చేశాడు అటు నల్లులు కంట్రోలు ఇటు మన ఏదైతే నల్ల తామర పురుగులు ఉన్నాయో నల్ల తామర పురుగులు కంట్రోలు ఆ తర్వాత ఇలాగ మనకు తెలిసిందే కాబట్టి బాక్సర్ బజుకా అనేది అక్కడ తీసుకురమ్మని చెప్పేసి చెప్పాను నిన్న ఈవినింగే స్ప్రే చేశాడంట అది కొంచెం నిన్న ఈవినింగే కాబట్టి దాని రిజల్ట్ ఇప్పుడు అంటే అది స్ప్రే చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఏదైతే కొనలు మాడుతూ ఉన్నాయో కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ ఉంది కదా అది కొంచెం ఎక్కువ అవుతుంది అది అంటే ఇంకా కొంచెం బెటర్గా వస్తుంది సో అది మనకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తర్వాత తెలుస్తుంది సో అందుకని చెప్పేసి పోయిన తోటని ఇలా రికవరీ చేసుకున్నాము ఒకసారి ఫ్లవరింగ్ చూడవచ్చు మీరు క్లియర్ కట్గా ఎంత నీట్గా కనిపిస్తూ ఉంది తోట ముడతా ఉంది ఎందుకంటే ఆల్రెడీ స్ప్రే చేసి జస్ట్ వన్ వీకే అవుతుంది కాబట్టి అది కనీసం ఒక రెండు డోసులు పడ్డ తర్వాతనే మనకు రికవరీ అండ్ నీట్గా వస్తుంది చూడవచ్చు దీని మీద మీకు ముడత అనేది కనిపిస్తూనే ఉంటుంది మరీ నీట్గా ఏం లేదు బట్ ఆ మందులు స్ప్రే చేసిన తర్వాత ఏదైతే ఉందో ఆ కొనలు మాడిపోవడం తగ్గిపోయింది ప్లస్ మొత్తం నీట్గా పచ్చగా వస్తూ ఉంది ఇక బాక్సర్ స్ప్రే చేసినాం కాబట్టి ఇక దాన్ని మళ్ళీ వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు వారం తర్వాత తోట వల్ల ఆకులు ఇస్త్రీ చేస్తాం కదా ఆ టైప్లో వచ్చేస్తూ ఉంటుంది సో ఒకసారి చూడొచ్చు ఫ్లవరింగ్ కానీ ఎంత నీట్గా వస్తూ ఉందో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే ఫ్లవర్ మొత్తం ఎంత ఫ్లవర్ వస్తుందో ఆ ఫ్లవర్ మొత్తం అలాగే ఆగిపోతుంది ఎందుకనంటే ఇప్పుడు జనవరి మాసం వచ్చేసింది కదా ఈ టైంలో ఫ్లవర్ ఏదొచ్చినా కూడా మామూలుగా అయితే వర్షాలు తగ్గుతాయి ఇప్పుడు వర్షాలు అనేవి అసలు ఉండనే ఉండవు ఈ వాతావరణ హెచ్చు తగ్గులు అనేవి కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటాయి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా పెరుగుతూ ఉంటుంది థర్టీ థర్టీ ఫైవ్ ప్లస్ ఉంటూ ఉంటుంది ఈ టైంలో సో అలాంటి సిచ్యువేషన్లో ఏదైతే పూత వస్తుందో ఆ పూత నైంటీ పర్సెంటేజ్ ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకనే నేను మరీ మరి రైతులని తోటలు ఆకండి మంచి మంచి మందులు ఒక రెండు మూడు స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటేనే ఇప్పుడు వచ్చే కాపు ఎన్ని రోజులు నష్టపోయింది నష్టం అయిపోయింది బట్ ఇప్పుడు ఒక కాపు సెట్ అయినా కూడా ఎకరానికి ఒక పన్నెండు క్వింటాల్ సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి తోటల్ని ఇచ్చిపెట్టవద్దు అని చెప్పేసి చెప్తాను నేను సో ఒకసారి చూడండి ఆ మందులు స్ప్రే చేసిన తర్వాత తోట మొత్తం నీట్గా ఎక్సలెంట్గా ఏదైతే ఫ్లవరింగ్ ఉందో సూపర్గా అనిపిస్తూ ఉంది ఇక్కడనే కాదు మనం వేరే వేరే చోట్ల కూడా చూద్దాము సరే మీరు చూడవచ్చు ఏ చెట్టుకు చూసినా కూడా ఫ్లవరింగ్ ఎక్సలెంట్గా ఉంది ఒకసారి గమనించండి ఈ ఫ్లవర్ అంతా కనుక సెట్ అయిపోయినట్లయితే మాత్రం ఎకరాకి పన్నెండు కింటాలు ఈజీగా సెట్ అవుద్ది ఈ ఉన్న ఫ్లవరే అంటే మనకు దాని తెలుస్తూనే ఉంటుంది రిజల్ట్ పనితనము ప్లస్ ఒకసారి ఈ చెట్టుకి ఫ్లవర్ చూడండి బ్యాక్ సైడ్ మొత్తం ఫ్లవరే గజ్జి ఫ్లవర్ ఉంది ఇది కనుక మొత్తం సెట్ అయిపోతే మాత్రం ఎక్సలెంట్ కాప్ సెట్ అవుద్ది సో ఇది అంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మాడిపోయిన తోటని ఎలా మళ్ళీ తీసుకొచ్చాము ఏ మందులు స్ప్రే చేసి మళ్ళీ దీన్ని రికవరీ చేసుకున్నామనేది రైతులకి ధైర్యం ఇవ్వడానికి ఎవరైతే నా తోట ఆగమైపోయింది పనికిరాదని చెప్పేసి ఎవరైతే అనుకుంటా ఉన్నారో వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ఈ వీడియో అంతే అండి థ్యాంక్ యూ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్